గనక కరెంటు బిల్లు బిల్లులోనే ఉంటుంది ఎన్నో తారీఖుకి ఇంత బిల్లు అయింది ఎన్నో తారీఖు లాస్ట్ డేటు కట్టకపోతే కనుక మీ కనెక్షన్ ఇన్నో రోజున కట్ అవుతుంది ఇన్నో తారీఖుని కట్ అవుతుందని మనకి నేను మామూలుగా ప్రతి నెల ఆ బిల్లు రాగానే వచ్చిన రెండు మూడు రోజుల్లోపే దాని మెసేజ్ చూసేసి దాన్ని క్లిక్ చేసేసి డబ్బులు పే చేసేస్తాను ఒకసారి ఈ పే చేసేటువంటి సందర్భంలో ఈ ఒక్కోసారి సర్వర్ డౌన్ అవుతుంది కదా ఆ పేమెంట్ ఆగిపోయింది సహజంగా మనం ఏంటంటే ఈ పనిలో పడిపోతాం కాబట్టి మర్చిపోయా నెక్స్ట్ ఇరవై నాలుగో తారీఖు వచ్చేటప్పటికి ఇంటి దగ్గరికి ఆ కన్సర్న్ ఏది మన రోజువారీ నెలవారీ వచ్చి మీటర్లు తీసేటువంటి మనిషి వచ్చి మీటర్ ఇన్ టైంలో అయితే చేయట్లేదు ఒకటో తారీఖు రెండో తారీఖు మీటర్ లెక్క ఏమంటే ఏడు ఒకటో తారీఖు ఇవాళ వస్తే పదిహేనో తారీఖున రెండోసారి ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున రెండోసారి వస్తే ఆ ఆరు రోజులు నాకు దాంట్లో ఉన్నటువంటి తేడా వస్తుంది కదా అన్న సరే పట్టించుకోడు పొరపాటును కూడా మీటర్ రీడింగ్ తీసేటువంటి కుర్రాడు కానీ దీనికి మాత్రం వెంటనే వచ్చాడు సరే వెంటనే డబ్బులు పే చేశాడు అంటే కనెక్షన్ పీకేయమన్నారండి అన్నటువంటి పాయింట్కి సంబంధించి జరిగింది ఇట్లాగా నా బోటు వాళ్ళం బోల్డ్ అంతమంది ఉంటాం ప్రతి ఒక్కళ్ళకి కూడా కట్టకపోతే రెండో నెలలో ఇది కూడా లాక్కుపోతారు అలాంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే పాత బస్తీలో హైదరాబాద్ పాత బస్తీలో మొజాంఖాన్ అనేటువంటి ఎమ్మెల్యే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని రౌండప్ చేశాడు మనుషులందరితో ఎందుకయ్యా అంటే బిల్లులకి డబ్బులు కట్టలేదని కరెంట్ కనెక్షన్స్ చేస్తుంటే అసలు మీరు పాత బస్తీకి ఎవడు రమ్మన్నాడు ఇది మా ప్రాంతం వచ్చేటప్పుడు మా పర్మిషన్ తీసుకుని రావాలి కదా మీరెవరు రావడానికి వీలు లేదంటూ వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి వాళ్ళకి ఆ మీటర్ పీగితే ఆ మీటర్ను కూడా పిచ్చేశారు అంటే ఊరందరికీ ఒక న్యాయం ఉలిపికట్టుది ఒక న్యాయం అన్నట్టు ఊరందరిది ఒక న్యాయం బస్తీకి మరొక న్యాయం ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వ చర్యలు ఏమీ ఉండవా ఇదే డౌటు